అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గాడ్ ఈజ్ గ్రేట్ రచయిత ఎం ఉమామహేశ్వరరావు గారు ఇక కథలోకి వెళితే చెమ్మగిల్లుతున్న కళ్ళతో ఆ ఉత్తరాన్ని ఎన్ని మార్లు చదివానో నాకే తెలీదు మళ్ళీ మళ్ళీ చదివాను చదివాక కళ్ళ నుంచి రాలే కన్నీటి బిందువులతో తడిచిన చెక్కిళ్ళు అదురుతుంటే మళ్ళీ చదివాను ఎంత చదివినా మరలా చదవాలనిపించి చదివాను చదివాక తెలుస్తోంది అసలు ఆ ఉత్తరం చూసి నేను చదువుతున్నానా లేక మరేదో బాధ కలిగించే విషయం గురించి ఆలోచిస్తూ ఉత్తరాన్ని చదువుతున్నట్లు ఫీల్ అవుతున్నానా ఏమో నాకే తెలియడం లేదు తెలిసిందల్లా ఒక్కటే ఆ ఉత్తరం అందులో శైలజ రాసిన విషయం ఉత్తరం చివర్లో శైలజ రాసిన ఆఖరు పేరాలోని అక్షరాలు నా గుండెల్ని ముక్కలు ముక్కలు చేసేశాయి మరణానికి నేనేం బాధపడలేదు విజయ కానీ మరణిస్తున్నానని అనుకుంటున్న సమయంలో నా ఎదురుగా నించున్న నా భర్త అనబడే ఆ దుర్మార్గుడి కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి నా గుండెలు మండిపోయాయి అసలు ఆ సమయంలో నువ్వు నా దగ్గరే ఉంటే ఎంతో బావుండు ఏం జరిగిందో చెప్పేదాన్ని నీరసంగా ఉన్న నాకు బలం కోసం టానిక్ అంటూ నిద్రపోతున్న నన్ను లేపి బలవంతంగా త్రాగించిన విషం నా గుండెల్ని మండించి రక్తాన్ని కక్కించి చావుకి సమీపంలోకి లాక్కెళ్ళిందని చెప్పనా నేను చనిపోతే మరొకతను పెళ్లి చేసుకొని సుఖపడాలని నా చావు కోసం తెగించాడని రాయనా కానీ నా ఆశ ఆశగానే మిగిలిపోయింది నా నోరు పెగలక మాట రాక అల్లల్లాడుతున్నప్పుడు నాపైన జాలి చూపిస్తూ నేనే త్రాగి చావాలని ప్రయత్నించానని ఏవేవో కట్టుకథల్ని డాక్టర్లకు చెబుతుంటే అమాంతం లేచి వాడి పీక పిసికి చంపేయాలనిపించింది కానీ ఏమీ చేయలేకపోయాను ఇవాలో రేపో అన్నట్లుగా ఉన్నా ఓపిక చేసుకొని నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను నా కోసం కన్నీరు కార్చేందుకు ఎవరున్నారని కనీసం నువ్వైనా ఓ కన్నీటి బొట్టు నా కోసం రాలిస్తే ఆ లోకంలో ఉండే నాకు అదే ఆత్మశాంతినిస్తుంది నీ శైలజ శైలజ మరణానికి ఏడవకుండా ఉండాలని నేను అనుకోవడం లేదు కానీ అది సహజ మరణం కాదు హత్య భర్త అనబడే ఒక విషకీటకం చేసిన హత్య నా దృష్టిలో శైలజ ఒక అద్భుతమైన స్త్రీమూర్తి ఒక మంచి మనసున్న గొప్ప స్నేహితురాలు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏదో ఒక నాటికి మరణించాల్సిందే ఆ గొప్ప వాళ్ళ గొప్పతనాన్ని వారి మరణం ఎన్నటికీ తగ్గించదు తగ్గించలేదు ఉత్తరం మడిచి సోఫా మీద పడేశాను శైలజ గురించిన ఆలోచనలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి శైలజ నేను చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్ళం ఒకే ఊర్లో పుట్టి పెరగడమే కాదు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం మొదటి నుంచి శైలజది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం నెమ్మదస్తురాలు పెద్దలంటే ఎనలేని గౌరవం ఆమె ఆలోచనలు నా ఆలోచనలు ఎన్నడూ కలిసేవి కావు అలాగని మేమెన్నడూ కలహించుకోలేదు మేమిద్దరం మంచి స్నేహితురాళ్ళం మా స్నేహం విలువ మాకే తెలుసును అందరూ అందరితో కాకుండా కొందరితో స్నేహం చేయడం జరుగుతుంది కొందరికి కొద్దిమందే స్నేహితులుంటే మరికొందరికి ఎక్కువ మంది స్నేహితులుంటారు ఏదేమైనా వారి స్నేహంలో వారు అనుభవించే ఆనందం చాలా గొప్పది చిన్న చిన్న విషయాల్లో శైలజకు నాకు అభిప్రాయాల్లో భేదాలున్నా వాటన్నింటికన్నా మా మధ్య ఆత్మీయత పాలు ఎక్కువ అందుకే శైలజను అభిమానించేదాన్ని ప్రేమించేదాన్ని శైలజ పెళ్ళైన కొత్తలో భర్తతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి నాకు పంపింది చూడగానే జంట బాగుంది అనిపించింది మనిషి బాహ్య రూపం అంతరంగానికి అర్థం కానే కాదు అంతరంగంలో కాలకూట విషం దాచుకున్న మనుషులు ముఖాలు బాహ్యానికి ఎంతో అందగాళ్ళుగా కనిపించడం అప్పుడప్పుడు జరుగుతుంది శైలజ భర్తతో కలిపి తీయించుకున్న ఆ ఫోటోను మా వారు డాక్టర్ ప్రభాకర్ చూశారు ఓసారి ఆశ్చర్యపోయారు వీడా వీడి ఫోటో నీకెలా వచ్చింది ప్రశ్నించారు ఇతను మీకు తెలుసా తిరిగి ప్రశ్నించాను ఆయన్ని వీడి తెలియకపోవడమేంటి నేను రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీడిని బాగా ఎరుగుదును ఓసారి నా దగ్గరకు వచ్చాడు వీడి వెనుక ఓ అందమైన స్త్రీ కూడా ఉంది ఆవిడ నాలుగు నెలల గర్భవతి కూడా ఆమెకు ఒంట్లో బాగులేదని ట్రీట్మెంట్ చేయమని తీసుకువచ్చాడు తన భార్య అని చెప్పడం కూడా గుర్తు ఆమెకు నాలుగైదు సార్లు వైద్యం చేశాను ఇంతకీ ఈ ఫోటో నీకెలా ప్రభాకర్ ప్రశ్న పూర్తి కాకుండానే అందుకున్నాను శైలజకు పెళ్ళైంది కదా ఇతనే ఆమె భర్త ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా చూశారు ప్రభాకర్ నా వంక ఎక్కడో పొరపాటు జరిగిపోయింది విషయ మీ స్నేహితురాలు శైలజ పాపం మోసపోయిందనుకుంటాను ఇప్పుడెలా ఆందోళనగా పలికింది ఆయన గొంతు ఇప్పుడు చేయగలిగిందేమీ లేదండి తన భర్తను గురించిన ఈ నిజం శైలజకు తెలిస్తే ఆమె గుండె బ్రద్దలైపోతుంది ఇది మనలోనే ఉండిపోవాలి ఏదో ఒకరోజు అతని గుట్టు బట్టబయలు చేద్దాం ఈలోగా శైలజ దాంపత్యం ఎలా వెళుతోందో మనం గమనించక తప్పదు అన్నాను సాలోచనగా నా మాటలకు అలాగేనంటూ తలూపారు ప్రభాకర్ ఆలోచనల నుంచి బయటపడేసరికి బాగా చీకటి పడిపోయింది లైట్లు వెలిగించుకోకుండా చీకట్లోనే అలా సోఫాలోనే ఉండిపోయావేం విజయ ఏం జరిగింది హాల్లో లైట్లు వేస్తూ లోపలకు వచ్చిన ప్రభాకర్ ప్రశ్నించేసరికి అంతవరకు బిగపట్టుకు కూర్చున్నా నాలోని దుఃఖం ఒక్కసారిగా పై కుబికింది ఆయన బుసం పైన వాలిపోయాను కన్నీళ్ల పర్యంతమవుతూ చాచ ఊరుకో విజయ ఎన్ని అడ్డంకులు ఎదురైనా చెలించని గుండెనిబ్బరం గల నువ్వే ఇలా ఉంటే ఎలా అసలేం జరిగిందో చెప్పు అన్నాడు అనునయంగా అడిగారాయన సోఫాలో పడేసిన శైలజ రాసిన ఉత్తరాన్ని చూపించాను అది అందుకున్నారు ఆ ఉత్తరాన్ని చదువుతున్నంతసేపు ఆయనలో కలుగుతున్న భావ ప్రకంపనలు గమనిస్తూనే ఉన్నాను చివరిదాకా చదివాక అన్నారు ఇక ఊరుకుంటే లాభం లేదు విజయ మనం ఓసారి అక్కడికి వెళ్దాం మీ శైలజ భర్తను ఓసారి కలుద్దాం అన్నారు ప్రభాకర్ ఆయన చెప్పింది బాగానే ఉంది కానీ చిన్న సందేహం కలిగింది నాలో వెళ్దాం సరే అక్కడికి వెళ్ళాక ఏం చేద్దామని మీ మనస్సులోని ఆలోచనలేమిటో చెప్పండి ముందు ఆ ప్రకారం నడుచుకోవాలి కదా అన్నాను బహుశా వాడు నన్ను చూశాక తప్పించుకోలేకపోవచ్చు వాడి గురించిన నిజం కాస్తో కూస్తో తెలిసిన వాడిని కాబట్టి నా ప్రశ్నల నుంచి నా నుంచి తప్పించుకోలేడు మనుషులు తప్పులు చేస్తారు కానీ ఆ తప్పులు నాడే క్షమించబడతారు అడ్డంగా తిరగబడి బుకాయిస్తే తమ పీకల మీదికి తెచ్చుకుంటారు పద అంటూ లేచారు ప్రభాకర్ శైలజ ఉత్తరం కలిగించిన బాధలోంచి విముక్తురాలని కాలేదు కానీ ప్రభాకర్ ఆలోచన నన్ను కర్తవ్యం వైపు కదిలేలా చేసింది కన్నీరు తుడుచుకున్నాను శైలు నీ మరణానికి తగిన మూల్యం అనుభవించేదాకా ఆ రాక్షసుడిని విడిచిపెట్టను నా మనస్సులో గట్టిగా అనుకోవడం ప్రభాకర్కు వినిపించింది నా వైపు చూశారు ఆ చూపు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది నాకు తలుపు తెరిచి ఎదురుగా నించున్న ఆ వ్యక్తిని చూడగానే నా గుండెలాగిపోయాయి ప్రభాకర్ అయితే మరీను అవాక్కైపోయారు మేం చూస్తున్నది కళా నిజమా అనిపించింది ఓ క్షణం క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి మమ్మల్ని గుర్తించింది ఆ వ్యక్తి ఆ వ్యక్తి శైలజ విజయ నువ్వా ఎంతో ఆప్యాయతగా దగ్గరకు వచ్చింది శైలజ ఆశ్చర్యమో ఆనందమో తెలియని సందిగ్ధావస్థలో ఉండిపోయాను క్షణం ఆగి లోపలకు రండి అంటూ లోపలకు తీసుకువెళ్ళింది మమ్మల్ని ఆశ్చర్యం ఇంకా విడిచిపెట్టలేదు నిశ్శబ్దంగా కూర్చున్నాం మరణించింది అనుకున్న శైలజ బ్రతికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు మన మనసుల్లో ముందుగానే చోటు చేసుకున్న భావనకు విరుద్ధంగా కల్లెదుట కనిపిస్తుంటే ఏం చేయాలో బోధపడలేదు శైలజ మాతో పాటు తను కూర్చుంది ఆమెలో ఎంతో మార్పు కనిపిస్తోంది మా అంతరంగాల్లో కదలాడే సందేహాలను గమనించింది శైలజ నేను బ్రతికే ఉన్నానని తెలిసి ఆశ్చర్యపోతున్నారు కదూ విజయ చనిపోయే ముందు నీకు నేను రాసిన ఉత్తరంలోని విషయాలు చావుకు అత్యంత సమీపంలోకి వెళ్ళడం కూడా యథార్థమే నా జీవితంలో రెండో అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది అంటూ ఆగింది శైలజ ప్రభాకర్ నేను ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నాం మరణిస్తున్న నన్ను మళ్ళీ జీవం పోసి బ్రతికించారు కొన్ని సంవత్సరాలుగా బాధపడే అలవాటుకు బానిసైన నేను ఇప్పుడు ఆ బాధ నుంచి విముక్తి చెందాను బానిసత్వ భావన నుంచి బయటపడి మామూలు మానసిక స్థితిలో జీవిస్తున్నాను కేవలం భార్యాభర్తలమే తప్ప చాలా కాలం నుంచి నా భర్తకు నాకు ఏ అనుబంధమూ లేదు ఏ సుఖాలను మేము అనుభవించలేదు వాడు పెట్టే బాధల్ని నిశ్శబ్దంగా అనుభవిస్తూ వచ్చానే తప్ప వాడితో ఎన్నడూ కలిసి కాపురం చేసింది లేదంటే ఎవ్వరూ నమ్మరు ఆయి మా ఇద్దరి వంక చూసింది శైలజ మళ్ళీ అంది నా మాటలు మీరు నమ్ముతున్నారన్న విశ్వాసంతోనే మీకు ఇదంతా చెప్తున్నాను విసుగ్గా ఉంది నాకు అయినా విసుగును పైకి కనిపించనీయకుండా అడిగాను అసలేం జరిగిందో చెప్పు నీ ఉనికిని చూస్తూ మా కళ్ళను మేమే నమ్మలేక నిజంగా మేమిప్పుడు చస్తున్నట్లుగా ఉన్నాం నా మాటలకు చిన్నగా నవ్వింది శైలజ అంతలోనే ఆమె ముఖంలో దిగులు బాధ ఛాయలుగా గోచరించాయి ఆమె నుంచి కన్నీరు ఉబికి బుగ్గలపై నుంచి జారసాగింది చావబోతున్న నన్ను రక్షించాలన్న తాపత్రయం డాక్టర్లకైతే కలిగింది కానీ నా భర్తలో కలగలేదు బాధ నటిస్తూ డాక్టర్ల దగ్గర సింపతి సంపాదించాలని ప్రయత్నించి చివరకు ఆగింది శైలజ నిశ్శబ్దంగా వింటున్నాం నేను బ్రతికి బట్ట కట్టడానికి సరిపడా రక్తం నా ఒంట్లో లేదని రక్తం కావాలని అతన్ని అడిగిన డాక్టర్లకు తన రక్తం పూర్తిగా తీసుకొనైనా నా ప్రాణాలు కాపాడమంటూ డాక్టర్ల చేతులు పట్టుకున్న అతని త్యాగం చూసి డాక్టర్లకే మతులు పోయాయి సరేనంటూ అతని రక్తం తీయడానికి సిద్ధమైనారు ఆగింది శైలజ ఆయాసంతో ఆమె హృదయం ఎగిసెగిసి పడుతోంది చాలా బాగుంది అతని వరుస చావు దెబ్బలు కొట్టి ఆనక గాయాలకు మందు రాశాడట వెనకటికెవడో అలా ఉంది అన్నాడు ప్రభాకర్ వచ్చింది నాకు ఏదేమైనా నీ భర్త తన రక్తం ధారపోసి నిన్ను మరలా బ్రతికించుకున్నాడన్నమాట ఎంతైనా ఇల్లాలివి కదా ఆ మాత్రం ప్రేమ అతనిలో ఉండే ఉంటుంది అన్నాను నా మాటలకు బేలగా నా వంక చూసింది శైలజ తుఫాన్ అనంతరం తెల్లటి ఎండతో నిండిన నీలాకాశంలా కనిపిస్తున్నది ఆ సమయంలో తుఫాను రేపిన నష్టాన్ని మరిచిన మనిషిలా నిర్లిప్తంగా గోచరిస్తోంది ఆమె హృదయంలోంచి ఏదో రాగం ఇంకా నిశ్శబ్దంగా ధ్వనిస్తున్నట్లు వినిపిస్తోంది నాకు మళ్ళీ శైలజే గొంతు విప్పింది ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు చెబుతున్నాను విజయ అనువణువులోనూ దుర్మార్గం తప్ప జాలి దయా కరుణ అనేవి ఏ కోశానా లేని ఆ వ్యక్తి రక్తం నాకు ఎక్కించడానికి వీల్లేదన్నారు డాక్టర్లు ఆ రక్తం నాలో ప్రవేశిస్తే నాకు చావు తప్పదన్నారు మన ఒంట్లోని రక్తం చాలనప్పుడు మన రక్తం గ్రూప్కే చెందిన వారి రక్తం ఎక్కించడంలో తప్పులేదు కానీ నా భర్త రక్తం కలుషితం అయిపోయింది అతని రక్తాన్ని పరీక్షించిన డాక్టర్లు ఒక నమ్మలేని నిజాన్ని గ్రహించి ఆశ్చర్యపోయారు అవాక్ అయిపోయారు అతని రక్తం హెచ్ఐవి పాజిటివ్ చూపించింది అంటే అతనికి ఎయిడ్స్ నమ్మలేక ఆశ్చర్యంతో ఉన్న మా ముఖాలు చూసి మళ్ళీ తనే అంది శైలజ అవును విజయ అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకింది అతను ఎయిడ్స్ రోగి అని తెలియగానే అతన్ని నా చుట్టుప్రక్కలే కాదు అసలు ఆ హాస్పిటల్ ఆవరణలోనే ఉండకుండా బయటకు తీసుకెళ్ళి ఏదో చోట ఎవరికీ కనిపించకుండా ఉంచారని తెలిసింది ఆ తర్వాత ఎలాగో నా గ్రూపుకి సరిపోయే రక్తాన్ని డాక్టర్లే తెచ్చి నా శరీరంలో చేర్చి చావు నుంచి నన్ను బ్రతికించారు కన్నీళ్లతో శైలజ చెంపలు తడిచిపోయాయి చావు అనేది ఒక్కసారిగా వచ్చి ప్రాణాలు పోతే ఎంతో బాగుంటుంది మరణాన్ని సహజ మరణమని అసహజ మరణమని అంటారు శైలజ భర్త అనబడే ఆ దుర్మార్గుడికి బ్రతుకిక క్షణ క్షణం భయంతో బాధతో అల్లాడవలసిందే చూసేవాళ్ళు లేక ఒంటరితనంతో నికృష్టపు చావు చావవలసిందే నా భావాలను నా ఆవేశాన్ని గ్రహించారు ప్రభాకర్ మనం చేసిన చేస్తున్న పాపకార్యాలకు ఫలితం ఎక్కడో ఎప్పుడో పైలోకాలలో శిక్ష అనుభవిస్తాం అన్నమాట ఎంత యథార్థమో నాకు తెలియదు కానీ మన పాపాలకు మనం ఇక్కడే ఈ భూమి మీదే శిక్షను తప్పక అనుభవిస్తాం మీ భర్త అనే రాక్షసుడికి తగిన శిక్షను ఆ భగవంతుడే విధించాడు శైలజ గాడ్ ఈజ్ గ్రేట్ ప్రభాకర్ అన్న మాటలు ఎంతో సమంజసంగా సందర్భోచితంగా అనిపించి కృతజ్ఞతాపూర్వకంగా చూశాను ఆయన్ని నాతో పాటు శైలజ కూడా ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే